తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కీలక నేతల్ని పార్టీ చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూంపల్లి కృష్ణారావు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జూంపల్లి, పొంగులేటితో పాటు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక తెలంగాణ కాంగ్రెస్ లో చరికల పర్వం స్టార్ట్ అయింది. ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాహుల్ గాంధీతో సమావేశం ముగిసింది. దాదాపుగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేటువంటి ఈ వాళ్ళ జాబితాను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ విడుదల చేసింది. దానిలో జూపల్లి కృష్ణారావు అలాగే పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు దాదాపుగా 36 మంది ఇంకా జాయిన్ అవుతున్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో వచ్చినటువంటి జ్యూస్ ని బేస్ చేసుకొని ఇక తెలంగాణలో కూడా రేపు విజయం సాధించాలి, తెలంగాణని కైవసం చేసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందులో భాగంగానే భారీగా చీలికలు ఇన్వైట్ చేస్తున్నారు. ఎక్కువ మంది జాయిన్ కావడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని అవకాశాలను చూస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు పొంగులేటి అలాగే జూపల్లి కూడా ఢిల్లీకి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన నేతలను తీసుకుని వాళ్ళతో ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలవడం జరిగింది, మాణిక ఠాకూర్ని కలవడం జరిగింది. అలాగే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నుంచి జాయిన్ అవుతున్నందున అక్కడ రేణుకా చౌదరికి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆమె కూడా ఉదయాన్నే మాణిక్యరావు ఠాకూర్ తో కూడా కలిసి ఆయనకి బ్రీఫ్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చాలా అంశాలు తనకు తెలియట్లేదని, ఇంకా మరి జాయినింగ్ సంబంధించి కొంత ఆమెకున్న అభ్యంతరాలు కూడా కొన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఏదైనా సరే అందరూ కలిసి పనిచేసుకుని ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇక ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్ళగలిగితేనే కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి తెలంగాణని కైవసం చేసుకుంటూ అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా అందరికీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై 2వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభలోనే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి జాయిన్ అవుతున్నట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.